ఇట్లా तैयार है सर, निकाल लो, तैयार है। భారీ వర్షాలు పడ్డప్పుడు ఆ వరద నీరు ఇళ్లలోకి వస్తా ఉంది. అందువల్ల ప్రజలు కూడా మన బాధ్యతను అందరం కూడా గుర్తించాలి. కష్టం వచ్చినప్పుడు మనం బాధపడడానికంటే కష్టం రాకుండా దీర్ఘకాలికంగా అందరం కూడా దృష్టి పెట్టుకొని పనిచేసుకుంటే ఇలాంటి విపత్తులను మనం నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ప్రజల సహకారం, ప్రజాప్రతినిధులు అందరం కలిసి మరి భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ఈ వరద నీటి కాలువలను మరి మనం అడ్డుకోకుండా చూసుకోవాలి. వరద నీటి కాలువల మీద పెద్ద ఎత్తున మట్టి పోయడము, బేస్మెంట్లు ఎత్తి ఇల్లు కట్టుకోవడము, రోడ్లను కబ్జా చేయడము, సెట్ బ్యాక్లు వదలకుండా ముందుకు రావడం వల్ల సమస్యలు బాగా ఇబ్బంది అవుతూ ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు మనము కట్టినటువంటి ఇళ్ళను కూలగొట్టే ప్రయత్నం చేస్తే మనసు బాధపడతా ఉంది. సో అట్లా కట్టకుండా పౌరులుగా మన బాధ్యతని కూడా మనం గుర్తించాలి. సరే, ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డిలో మనం ఈరోజు అందరూ పేదవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి మనం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు రెడీగా ఉన్నాయి. మీకు ఆ ఇండ్లు ఇస్తాం. మళ్ళీ ఆ మురికి కాలువ ఏదైతే ఉందో వరద నీటి కాలువను వెంటనే చేయాల్సిందిగా దానికి 1,50,00,000 రూపాయలు నిధులు కూడా అందుబాటులో ఇవ్వడం జరిగింది. ఆ 1,50,00,000 రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మా మున్సిపల్ కమిషనర్ను, కలెక్టర్ గారిని, మా చైర్మన్ గారికి చెప్పడం జరిగింది.
విపరీతమైనటువంటి వర్షాలు కురిసి కొన్ని ఇళ్లలోకి నీళ్లు రావడం కొన్ని ఇళ్ళు కూలిపోవడం జరిగింది. సో ఈ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ గారు మా మున్సిపల్ చైర్మన్ గారు ప్రభాకర్ గారు అందరూ కలిసి పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఇల్లు కూలిపోవడం జరిగిందో వారందరికీ కూడా తక్షణ సహాయం కింద ప్రభుత్వం నుంచి కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా వారి కుటుంబాలకు అందించడం జరిగింది. నాల్సాపుగడ్డ ప్రాంతంలో ఏదైతే డ్రైనేజ్ వరద నీరు వెళ్లాల్సినటువంటి కాలువ పనులు పెండింగ్లో ఉన్నాయో వాటిని యుద్ధ ప్రాతిపదికన రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభించి నాలాలను ఎవరైతే ఆక్రమించుకున్నారో వారిని తొలగించి ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి మా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఇల్లు తొలగించడం జరుగుతుందో మనం సంగారెడ్డి పట్టణంలో ఇప్పటికే నిర్మించుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తాం. మరి ప్రజల కోసం సంగారెడ్డిలో మరి వందలాది ఇళ్లలోకి నీరు వచ్చి ఇబ్బంది అవుతుంది కనుక సహకరించాలని చెప్పి వారిని కూడా కోరాం. నాలాలు ఆక్రమించడం వల్ల Subscribe us and press the bell icon for more interesting updates.